ఆధోని పట్టణంలో భీమస్ హాల్ నందు కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేదపతి ప్రాజెక్టు గురించి గురువారం రోజున కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ పొంతనలేని విషయం ప్రకటన చేశారు. ఇందులో భాగంగా టీఎంసీలు ప్రస్తావకులు లేకుండా 8000 ఎకరాలకు నీరు పారిస్తాను అని ప్రజలకు మభ్యపెడుతున్నారని తెలిపారు. కేవలం 3 టీఎంసీలతో 100000 ఎకరాలు ఏ విధంగా పారిస్తారు అని ప్రజలకు సమాధానం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీఎంసీలతో 10000 ఎకరాలకు అందించవచ్చు, అలాంటిది 3 టీఎంసీలతో 100000 ఎకరాలు ఏ విధంగా అందిస్తారో ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ మా వేదిక డిమాండ్ చేస్తుందన్నారు. టీఎంసీలు మాత్రమే నిర్మిస్తున్నారని వింటున్నాము. కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆధోని భీమస్ హాల్ నందు ఈరోజు వేదవతి ప్రాజెక్టు విషయమై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వేదవతి ప్రాజెక్టు కోసము భూమి పూజ చేస్తున్నటువంటి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇస్తూ భూమి పూజ చేసి వేదవతి ప్రాజెక్టుని విజయవంతంగా నిర్మించాలనేసి మా కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. 3 టీఎంసీలతో 4 టీఎంసీలతో నిర్మించి 8000 లక్ష ఎకరాలు సాగునీరు అందిస్తామనేసి ఈ ప్రకటన చేయడము ప్రజలను మభ్యపెట్టిన కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా కర్నూలు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారో, అందులో స్పష్టంగా ఏది ఆయన ఇవ్వలేదు. ముఖ్యంగా వేదవతిని నిర్మిస్తామంటూ ఫలానా టీఎంసీలను మెన్షన్ చేయకుండా అందులో అందరికి 8000 ఎకరాలు ఇస్తామని చెప్పలేదు. కాబట్టి మన కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో